ఏమండో ఇది విన్నారా? బ్రేకింగ్ న్యూస్! ప్రతిపక్ష నేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర గురువారంతో 4వ రోజుకు చేరుకుంది. ఇవాళ జమ్మలమడుగు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర చేయనున్నారు. ఈరోజు 11 కిలోమీటర్ల మేర జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. జగన్ యాత్రకు శుక్రవారం తాత్కాలికంగా బ్రేక్ పడనుంది. ఎందుకంటే రేపు సిబిఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున గురువారం రాత్రికే ఆయన హైదరాబాద్కి రానున్నారు. జగన్కు మంగళవారం నడునొప్పి వచ్చిన విషయం తెలిసిందే. ప్రాథమిక చికిత్స అనంతరం పాదయాత్ర కొనసాగించారు. బుధవారం తిరుపతిలోని ఫిజియోథెరపీ వైద్యుని సంప్రదించడంతో ఆయన సూచనల మేరకు జగన్ బెల్టు ధరించి పాదయాత్ర చేశారు. 3వ రోజు 16 కిలోమీటర్ల మేర నడిచారు జగన్. జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 125 నియోజకవర్గాల్లో దాదాపుగా 3000 కిలోమీటర్లు కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభతో ముగుస్తుంది ఈ యాత్ర.